ఎంతో మంది కష్టంతో తెరకెక్కుతుంది. అయితే ఆ సినిమా ఇప్పుడు లీక్లు పైరసీల వల్ల ఎంతో నష్టపోతుంది. ఇటీవల ఎన్నో సినిమాలు ఈ లీకుల బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా విజయ్ దేవరకొండ సినిమా గీతా గోవిందం నుండి ఓ సీన్ లీక్ కాగా అది వైరల్ కూడా అయింది. అయితే సినిమా విడుదలైన తర్వాత బ్లాక్ బస్టర్ అయింది. అంతకు ముందు సినిమాలో సీన్ లీక్ కావడం వల్ల గీత ఆర్ట్స్ బ్యానర్ కు ఇబ్బందులు ఎదురవుతాయేమో అని భావించినప్పటికీ అటువంటిదేమీ జరగలేదు. అయితే తాజాగా విజయ్ దేవరకొండ మరో సినిమాకు కూడా అదే లీక్ల ఎఫెక్ట్ తగిలినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలు గీత ఆర్ట్స్ మరియు యువీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన ట్యాక్సీవాలా సినిమాకి ఈ ఎఫెక్ట్ తగిలినట్లు తెలుస్తోంది. ట్యాక్సీవాలా సినిమాకు సంబంధించిన ముఖ్యమైన సన్నివేశాలు చాలా వరకు లీక్ అయినట్లు చిత్ర యూనిట్ గుర్తించింది. గీతా గోవిందం సీన్ల లీక్ సమయంలోనే ట్యాక్సీవాలా సినిమాలోని ముఖ్యమైన సీన్లు చాలా వరకు లీక్ అయినట్లు తెలుస్తోంది. గీతా గోవిందం సీన్లు దొంగిలించి తీసుకువెళ్లి హార్డ్ డిస్క్ లో అంతకుముందు ట్యాక్సీవాలా సినిమా కాపీ చేశారని ఆ హార్డ్ డిస్క్ నుండి దాన్ని డిలీట్ చేసినప్పటికీ డేటా రికవరీ ద్వారా దుండగులు ట్యాక్సీవాలాకు సంబంధించిన సీన్లను లాగారని సమాచారం. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఎడిటింగ్ కు సిద్ధమవుతోంది. వచ్చే నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సినిమా పైరసీకి గురవడంతో నిర్మాతలు ఆందోళనలో పడ్డారు. ఇప్పటికే దీనిపై తెలుగు ఫిల్మ్స్ ఛాంబర్ అధీనంలోని యాంటీ వీడియో పైరసీ సెల్ కు ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. గూగుల్ డ్రైవ్ నుంచి ఈ సినిమా షేర్ అవుతోందని రెల్లా కమల్, భార్గవ్ కుమార్, బిఆర్ పేర్లతో ఉన్న జీమెయిల్ ఐడీలకు సంబంధించిన డ్రైవ్ అకౌంట్ల ద్వారా లీకులు షేర్ అవుతున్నాయంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతకుముందు కూడా అరవింద సమేత వీరరాఘవ టీజర్ లీక్ కాగా దానికి సంబంధించిన కేసు ఇంకా కొలిక్కి రాలేదు. అయితే లీకు వీరుల దెబ్బకి తాజాగా ట్యాక్సీవాలా సినిమా మొత్తం నెట్లోకి వస్తుందేమో అని చిత్ర యూనిట్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. నిజానికి గీతా గోవిందం కంటే ముందు విజయ్ దేవరకొండ ట్యాక్సీవాలా విడుదల కావాల్సింది, కానీ అది జరగలేదు. ట్యాక్సీవాలా షూటింగ్ కంప్లీట్ అయ్యాక 18వ తేదీన విడుదల అంటూ ప్రెస్ మీట్ కూడా అనౌన్స్ చేశారు, కానీ సినిమా మాత్రం వాయిదా పడిపోయింది. తర్వాత ఆ సినిమా గురించి అసలు పట్టించుకోనేలేదు. చూడాలి మరి చివరకు ఏమవుతుందో.